హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు చేయబోయే ఇన్వెన్షన్ ఆర్ట్ ఏంటంటే యూనో కార్డ్స్తో బిల్డింగ్. అది కూడా టూ ఫ్లోరెడ్, అది కూడా ఇటువంటి యూనో కార్డ్తో. అది కూడా మీ దగ్గర ఒక సెట్ ఉండాలి యూనో, అప్పుడు మీరు ఖచ్చితంగా నేను చేసినట్టు చేయగలరు. బిల్డింగ్, ఇది బిల్డింగ్లో ఉండదు, ఫోర్ట్లో ఉంటుంది. నేను మీకు ఎలా చేయాలో అక్కడ నేను చేసి ఉంటుంది, దాన్ని మీరు చూసి నేర్చుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. సి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ లాస్ట్లో చూడండి, ఇక్కడ పెట్టినట్టే పెట్టాను. ఫస్ట్ ఏ ఇలా సిక్స్ ఏస్ పెట్టాను. చూడండి కాస్తే లాస్ట్లో కూడా చూసారా, ఇవన్నీ కూడా ఒకలా ఉంటే ఇది ఇంకోలా ఉంది. నేను ఫస్ట్ ఈ టైప్లో గోడకి ఆంచి పెట్టాను. సేమ్ ఇవి ఎలా పెట్టాను అలా పెట్టుకుంటూ సిక్స్ కార్డ్స్ అలా పెట్టాను, సిక్స్ సెట్స్. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇవి పెట్టాను. ఇగో ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, ఇవే నేను మీకు పెట్టాను. ఇలా ఇవి నార్మల్గా ఇక్కడ చూపించినట్టుగా పెట్టాను. ఇవి ఈ విధంగా పెట్టాను, అంటే అడ్డంగా. ఇవి అటువైపుకి వెళ్తూ ఉన్నాయి, ఇవి ఇటువైపుకి, ఎల్ షేప్లో పెట్టాను. మళ్ళీ ఇటువైపుకి వచ్చేసరికి కూడా ఎల్ షేప్లో పెట్టాను. చూడండి, చూసారా, అక్కడ కూడా నేను ఎల్ షేప్లోనే పెట్టాను. అలాగే దీని మీద కూడా చేస్తూ వచ్చాను. చూసారు కదా, సేమ్ అలాగే వచ్చింది. అండ్ పైన దీనికి కూడా అలాగే చేశాను, కానీ నా దగ్గర కార్డ్స్ లేకపోవడం వల్ల నేను దీన్ని కంప్లీట్ చేయలేకపోయాను. బట్ ఒకవేళ చేస్తే నేను పార్ట్ టూ కూడా చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటివి ఇన్వెంట్ చేయండి, మీ మమ్మీని ఇంప్రెస్ చేయండి, మీ పేరెంట్స్ ఇంప్రెస్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చెప్తున్నాను కదా. ఏం కామెంట్ పెడతారంటే మీకు అది ఎన్నిసార్లు పడిపోయింది, ఎన్నిసార్లు అయ్యింది, ఎంత హైట్కి అయ్యింది అన్నది కూడా మీరు అక్కడ పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే ఇలా ఒక్కొక్క స్టేజ్ నుంచి ఇంకా పెద్ద పెద్ద హైట్స్కి వెళ్తే వీటిని మన గిన్నీస్ బుక్స్లో పెట్టచ్చు. గిన్నీస్ అంటే రికార్డ్స్లోకి ఎక్కుతాం, హిస్టరీ అవుతాం. సో మీరు చేయండి, కానీ చదవండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్.